శాడిస్ట్ నా కొడుకు చంద్రబాబు నాయుడు మీటింగ్ చూసి మన ఒంగోలులో ఈ ముఖ్యమంత్రి ప్యాంట్లు ఉచ్చబోసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా మన ఎమ్మబొడ్డలు పోలీసులు చేత అడ్డిస్తున్నారు పోలీసులు కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఐఆర్ఎస్ కాకి బట్టలు పరుగు తీశారు కారణం ఏంటంటే మన రాష్ట్రం కారణం ఏంటంటే దొంగోడిని పోలీసులు పట్టుకుంటారు కానీ దొంగోడికి పోలీసులు కాపలా కాస్తున్నారు ఈవేళ అంటే సోదరులారా మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రభుత్వం మనకు పర్మిషన్లు ఇవ్వట్లే ఆర్టీసీ బస్సులు ఇవ్వండి నా కొడకల్లారా డబ్బులు ఇస్తామంటే డబ్బులు కూడా తీసుకో బస్సులు కూడా ఇవ్వట్లే సోదరులారా ఒకటి ఆలోచించండి సైలెంట్ గా వింటే అర్థం అవుతుంది అంటే ఏం అర్థం అవుతుంది మీకు ఆర్టీసీ బస్సులు నష్టాలు నడుస్తున్నాయి మేము బస్సులకు డబ్బులు ఇస్తామరా బాబు ఇవి డబ్బులు వస్తాయంటే ముఖ్యమంత్రి గారు బస్సులు ఇవ్వద్దట చోడవరంలో మీటింగ్ పెడితే గ్రౌండ్ ఇవ్వరట మన వెహికల్స్ వస్తే వెహికల్స్ రానివ్వరట కానీ ఇవాళ మిమ్మల్ని చూస్తే మీ అందరికీ కూడా పాదాలకు నమస్కారం చేస్తాను నేను ఎంతమంది అడ్డినా ఇవాళ ఉదయం ఏం చేస్తా ఉదయం ఎవరైనా చంద్రబాబు నాయుడు మీటింగ్ వెళ్తే పెన్షన్ కట్టట ఎవరైనా చంద్రబాబు నాయుడు మీటింగ్ వెళ్తే అమ్మ ఒడి కట్టట ఉదయం అమ్మ ఉపాధి హామీ మీటింగ్ పని వెళ్తే పని దగ్గరికి వెళ్ళి మేము చంద్రబాబు నాయుడు మీటింగ్కి వెళ్తామంటే మీరు మీటింగ్కి వెళ్తే ఉపాధి హామీ పనులు ఉండవని చెప్పి బెదిరిస్తున్నారట అసలు నేను అడుగుతున్నాను ఓ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీటింగ్ ఎందుకు ఎందుకురా నీకు అడ్లిపోతున్నావు ఎందుకు భయం పడుతున్నావు ఈ 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికైనా జనాల్లోకి వచ్చేవాళ్ళు నువ్వు ఎందుకురా భయం నీకు నవరత్నాలు అంటావు ఆ రత్నాలు అంటావు ఈ రత్నాలు అంటావు ఎందుకు భయం పడుతున్నావు బయటికి రావాలంటే 3000 మంది పోలీసులు కాపలాడికి దొంగోడికి విశాఖపట్నం రావాలంటే రోడ్లన్నీ బంద్ కొట్లన్నీ బంద్ 3 సంవత్సరాల నుంచి ప్యాలెస్లోంచి బయటికే రాలేదు ముఖ్యమంత్రి